యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఇక్కడ ఈ సుంకిశాల కాడ ఇట్లా బాక్స్ టైపు పంపులు తీస్తారు. బాక్స్ టైపు ఇంకొక పేజ్ తీసుకు ఇట్లా బాక్స్ టైపు ఏం చేస్తారంటే నిర్మాణం చేస్తారు. చేసి బాక్స్లకు ఈ రివర్ నుంచి పైపులు వేస్తారు. మూడు పైపులు వేసారు రివర్ నుంచి. వేసినప్పుడు ఇక్కడ ఇన్సైడ్ గేట్ కంట్రోలింగ్ గేట్స్ ఉంటాయి. ఇవి ఈ కంట్రోలింగ్ గేట్స్ ఈ మూడు గేట్లు ఈ మూడింటికి మూడు గేట్లు పెడతారు. ఈ నీళ్లు రివర్ రిజర్వాయర్ నుంచి డ్యామ్ నుంచి నీళ్ళు ఇట్లా పోయినప్పుడు ఈ గేట్లు ఆపరేట్ చేస్తాయి. ఎందుకంటే అవసరం ఉన్న ఏ వేరకు నీళ్ళు వదిలిపెట్టాలి. దీన్నే మనం రిటైన్ ఇవ్వాలంటున్నావా? చెప్తా. ఇది టోటలీ సర్జ్ పూల్ అంటారు దీన్ని. ఈ బాక్స్ టైప్ కన్స్ట్రక్షన్ మీరు చూసే ఉన్నారు. ఇప్పుడు బాక్స్ టైప్ చదువుతారు ఇక్కడ. బాక్స్ టైప్ అవి బాక్స్ లోపల ఏం చేస్తారంటే ఈ సాగర్ నుంచి వచ్చే నీళ్లను టనల్ ద్వారా, మూడు టనల్స్ ఉన్నాయి, మూడు టనల్ నుంచి ఫస్ట్ గేట్ దగ్గరకు వస్తాయి. గేట్లకు వస్తాయి నీళ్లు. ఇక్కడ గేట్లు ఉంటాయి, మూడు గేట్లు. ఇవి ఆగుతాయి. ఎందుకంటే గేట్ కంట్రోలింగ్ ఉండాలి కదా, కంట్రోలింగ్ గేట్స్ ఉండాలి. లేకుంటే డైరెక్ట్ పంపులకు నీళ్లు డైరెక్ట్ వస్తాయి కదా. ఇవి ఎంత టనల్ అనుకున్నావు? 8 మీటర్ల డయా టనల్ ఇవి రావడానికి. 8 మీటర్ల డయాతో నీళ్ళ నుంచి వస్తాయి అన్నట్టు. 8 మీటర్ల డయా ఎదురుగా గేట్స్ పెడతారు, కంట్రోలింగ్ గేట్స్ పెడతారు. ఈ కంట్రోలింగ్ గేట్స్ నుంచి అప్పుడు పంప్ హౌస్ నీళ్ళు పోతాయి. ఇక్కడ ఇది పంప్ హౌస్, ఇవి సో అప్పుడు ఎత్తిపోస్తారు. ఆ పంప్ హౌస్ నుంచి అవి పంప్ హౌస్ నడుస్తాయి. పంప్ హౌస్ నడిస్తే ఎత్తిపోస్తారు. ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ గేట్స్ వాల్వ్ అయింది. ఎట్లా పోతుంది? అట్లా ఎగిరిపోయింది. అది ఎగిరిపోయింది. నువ్వు సాగర్లో నీళ్లు నిన్నా కూడా, మొత్తం రిజర్వాయర్ నిన్నా కూడా ఈ గేట్లు ఉన్న వాళ్ళు ఎట్లా పోతుంది కదా? ఎట్లా పోతుంది? గేట్తో కూడున్న వాళ్ళు తప్పున పడిపోయింది లోపలికి. తప్పు కదా, వీళ్ళ నిర్మాణ లోపమే. ఎందుకంటే గేట్స్ ఫిక్స్ చేసిన వాళ్ళు పోదు కదా, ఇది బలిష్టంగా ఉంటుంది కదా ఈ గేట్స్ ఫిక్స్ చేసిన. మీరు చూడండి పిక్చర్. ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు నమస్తే తెలంగాణ పేపర్ ఒక్కసారి మనం జర్ర ఓపెన్ చేద్దాం. ఒక్క నిమిషం, ఒకటే ఒక నిమిషం. ఇప్పుడు నమస్తే తెలంగాణ పేపర్ ఇది. అదే అదే నేను చెప్పిన. వీళ్ళు ఏం రాసారంటే అది, ఇది ఒక్కసారి చూస్తే మనకి క్లారిటీ వస్తుంది. పిక్చర్స్ ఉన్నాయి, పిక్చర్స్ ఉన్నాయి, పడిపోయిన లైవ్ పిక్చర్స్ ఉన్నాయి. గేట్ వాల్స్ ఫిక్స్ చేసినారు. ఈ ఫిక్స్ చేసిన వాళ్ళు ఓరిపోతుంది. ఎట్లా ఓరిపోతారు? వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళు చెప్తున్నది ఏంటంటే కాంగ్రెస్ హయాంలో 10 రోజుల క్రితమే గేట్ ఏర్పాటు చేసి, అదే మన జూలై ఎండింగ్ ఏర్పాటు చేసారు. టైబీమ్ కాకముందే జూలైలోనే మిడిల్ టన్నెల్ తెరిచి ప్లాన్ చేసిరట. అవును అనుకుందాం. ఇప్పుడు చేసినట్టు అర్థమైంది కదా. ఇప్పుడు మీరు పిక్చర్ చూస్తుంది, అంతకుముందు పిక్చర్ పడిపోతున్న పిక్చర్ చూడండి, తీయండి. ఇది పడిపోతున్న పిక్చర్. ఇది గేట్స్ వాల్, ఇది గేట్లు ఫిక్స్ చేసిన వాల్. ఎట్లా పడిపోతుంది? నువ్వు ఏదైనా అడ్డం ఏదైనా రాని, నీళ్లు ఆపరేట్ చేసేటప్పుడు ఆ గేట్లకి నీళ్లు రావాలి కదా. డ్యామ్లో ఎన్ని నీళ్లు ఉన్నా ఆ గేట్లు తట్టుకుంటూ నిర్మాణం గోడ ఉంటుంది కదా. అది ఇప్పుడు నేను చెప్తాను. అది అది కర్నూలు నుంచి యంత్రాన్ని టనల్ను క్లియర్ చేసిర్రు. మన జూలై ఎండింగ్ లో గేట్లు పెట్టినంటారు. పెట్టాలి, తప్పే ఉంది. గేట్లు పెట్టిన అనుకుందాం, సడన్ నీళ్ళు వచ్చినాయి అనుకో టనల్కి వెళ్ళి, టనల్లో మన గేట్ వాళ్ళు ఆపాలనా అవుద్దా? ఓకే, గేట్లు ఫిక్స్ చేసిన వాళ్ళు బలిష్టంగా ఉండాలా లేదా? అది ఎట్లా పడిపోతుంది? ఈ గేటు నిర్మాణం చేసింది, ఇది ఎట్లా పడిపోతుంది? ఇది ఓకే వాళ్ళు దీని ముంగట తనలే మొత్తం ఓపెన్ చేసిన ఉంటావు. మూడు గేట్లు ఓపెన్ చేసినా కూడా గేట్స్ ఆపాలి కదా. ఓకే, ఈ గేట్స్ వాళ్ళు ఆపాలి కదా. ఈ గేట్ వాళ్ళే పడిపోయింది. సో ఆ స్థాయిలోనే దాన్ని నిర్మాణం చేస్తారు? చేయలేదు, లోపపు ఇష్టమే. చేయాల్సి వస్తుంది కదా. డ్యామ్ లో ఎన్ని నీళ్లు ఉన్నా కూడా గేట్లు ఆపాల్సింది. ఈ ఫ్లో కంటే ఎక్కువ ఫ్లో వచ్చినా డ్యామ్ లో నీళ్లతో సంబంధం లేదు. డ్యామ్ లో ఫుల్ స్టోరేజ్ 590 ఉంటుంది అనుకో, 590 ఇంకా 590 స్టోరేజ్ ఫీట్ల నుంచి కూడా ఎక్కడైనా ఇది 510 ఫీట్లు మినిమం లెవెల్. ఇది మినిమం 510 నుంచి 590 ఇంకో ఫ్లడ్ వచ్చినా ఉన్నా కూడా ఇవి గేట్లు ఆపాల్సిందే కదా. నాగరసాలు ఉన్న నీళ్లతోని ఫ్లడ్తోని ఇదేమో జరిగిందనేది చాలా తప్పు. ఓకే, ఈ గేట్స్ నిర్మాణం చేసిన గోడలు ఎట్లా ఓడిపోతుంది? లోపల ఎట్లా ఓడిపోతుంది? దాని మీద ఏది పడ్డా కూడా అది పడిపోద్ది కదా. ఓకే, కాబట్టి ఇది టోటల్ లోపపు ఇష్టం. కాళేశ్వరం మేడిగడ్డ ఎట్లా లోపపు ఇష్టమో, ఈ గేట్స్ మూడు గేట్స్ ఈ రెగ్యులేటర్ గేట్స్ నిర్మాణం చేసిన గోడ లోపల పడిపోయింది అంటేనే లోపపు ఇష్టం. నిర్మాణం డిజైనర్ అంగ ఇక్కడ మగం. ఇది మొగల కృష్ణారెడ్డికే నామినేషన్ ఇచ్చిండ్రు 3,000 కోట్లు ఇంచుమించు. 2,000 చిల్లరైంది, ఇచ్చినప్పుడు 1,500 అన్నారు. 2020లో ఇచ్చారు, 2022లో ఇచ్చారు కాంట్రాక్ట్ లాస్ట్ మూమెంట్ లో. ఎందుకు ఇవ్వాలి ఇది? అప్పుడు 3,000 అయినాక దాని విన్నాక 2022లో మేలో ఇచ్చారు కాంట్రాక్ట్. ఈయనకి మెగా కృష్ణారెడ్డి నామినేషన్. మెగా కృష్ణారెడ్డి ఈ పంప్ హౌజులు వీటిలలో ఎక్స్పర్ట్ కాంట్రాక్టర్ వాళ్ళు అంతా. అయితే ఏమైందంటే ఇక్కడ సమస్య ఏంటంటే డిజైన్ ఫాల్ట్ వల్లనే పోయింది. ఓకే, గేట్ వాల్ ఎట్లా పడిపోతుంది లోపలికి? దాని మీద డయాఫ్రామ్ అంత ఏది రిటైనింగ్ వాల్ పడిపోయింది అనుకుందాం. రిటైనింగ్ వాల్ పడితే పడిపోని, గేట్ వాల్ అయితే ఆపాలి కదా. గేట్ వాల్ ఎందుకు పడిపోతుంది? నీకు మొత్తం
మొత్తం 3 టన్నల్స్, 3 ఓపెన్ చేసినా గేటు 3 గేట్లు తట్టుకొని ఉండాలి కదా. ఆ గేట్ కాల లోపల కూలిపోయిందంటే అర్థమైంది లోపభూయిష్టమైన నిర్మాణం. సో ఇది కూలిపోవడానికి మీరు చెప్తున్న మెయిన్ రీజన్. మెయిన్ రీజన్. సో ఇప్పుడు ఇందులో కాంట్రాక్టరే దీన్ని భరించాల్సిందేనా? కాంట్రాక్టర్ భరించాడు, ఎందుకంటే నీ డిజైన్ లోపలికి వాడేందుకు భరిస్తాడు. మరి ఇప్పుడు ఏదో సంస్థనే అంటుండు కదా. అట్లా అంటారు కొన్ని రోజులు ప్రజలు తెలుసుకుందాక. మనమే వాడతా వాడు, ఎందుకంటే నువ్వు డిజైన్ లోపం నేను నాదే నాణ్యత లోపం ఉంటే 800 కోట్ల మళ్ళా ఇది మళ్ళా దాదాపు ఇక అది మళ్ళీ నిర్మాణం చేయాలంటే దాదాపు మళ్ళీ 300-400 కోట్లన్నా అయితే ఈజీగా, 300 తక్కువ 300-500 కోట్లన్నా అయితే చెప్పరు బయటకు. ఎందుకంటే టోటల్ మళ్ళీ గేట్లు నిర్మాణం చేయాలి కదా, ఆ గేట్ వాళ్ళు నిర్మాణం చేయాలి కదా. ఆ రెగ్యులేటర్ అంటే దాన్ని రెగ్యులేటర్ అంటే సముద్ర అంటే సాగర్ నుంచి వచ్చే నీళ్లను టనల్ నుంచి వచ్చే నీళ్లను క్రమంగా వదులుతారు అన్నట్టు అది. సో ఇప్పుడు అది పక్కన పెడితే ఇప్పుడు హైదరాబాద్ కి వాటర్ ఎట్లా అన్న విషయంలో ఇప్పుడు ఆ వాటర్ అది బ్రేక్ పడ్డట్టే కదా. ఇప్పుడు అయితే అది కష్టం. మనకు ఇక్కడ అది ఎస్ఎల్బిసి కెనాల్ కేల్ ఉంది కదా సప్లై, అంటే కోదండపూర్ ఇక్కడ ఇక్కడ ఏంటంటే అక్కంపల్లి కోదండపల్లి ఇది అక్కంపల్లి ఇదిరిదార్ నుంచి కోదండపూర్ మనకు పెదవుర దాటినాక ఇది మల్లెపల్లి చౌరస్త ఉంది కదా. మల్లెపల్లి చౌరస్త దాటంగానే ఇక్కడ ఉద్దండపూర్ అని ఉంటుంది. ఉద్దండపూర్ కూడా వీళ్ళ పంపోతున్నాయి. ఇవి ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఉద్దండపూర్ కు వస్తున్నాయి నీళ్ళు. ఇది ఈ కెనాల్ ఎస్ఎల్బిసి కెనాల్ ద్వారా అక్కంపల్లి రిజర్వాయర్ ఇరిగేషన్ కెనాల్ సోర్స్ ఇది. ఇరిగేషన్ కెనాల్ సోర్స్ లో ఎప్పటికైనా టెంపరీ అని వీళ్ళు టేక్అప్ చేయాల్సింది చేసి.